ప్యాన్ ప్రాబ్లం అన్నమాట. ఫస్ట్ పిక్చర్ చూసారు కదా, బాగా వస్తుంది. ఒక 10 సెకండ్ 20 సెకండ్ తర్వాత మొత్తం హారిజంటల్ వర్టికల్ డబుల్ పిక్చర్ అన్ని రకాలుగా వచ్చేస్తుంది అనమాట. డబుల్ పిక్చర్ మాత్రమైతే ట్రబుల్ వేరే. మామూలుగా ఈ వర్టికల్ లైన్స్ వస్తాయి, దాని తర్వాత హారిజంటల్ లైన్స్, వర్టికల్ బార్స్ ఎక్కువ వస్తుంది, హారిజంటల్ మళ్ళా బ్యాక్ అయిపోతుంది లైట్గా. పిక్చర్ అట్లా అట్లే ఉండి ఇంకో పిక్చర్ వెనక ఉంటుంది, పిక్చర్ ఇంకో పిక్చర్ వచ్చేస్తుంది, ఆ విధంగా ఉంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క ప్యానల్ ఉంది, ప్యానల్లో ప్రాబ్లం అనమాట. ప్యానల్లో ప్రాబ్లం అంటే మామూలుగా ఈ ఎట్లా అనేది ఏమనేది ఈరోజు నేను చెప్తాను. ప్యానల్లో ఫస్ట్ మీరు ప్యానల్ని ఓల్టేజ్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వీక్ ఆఫ్ అని ఉంది కదా, దీంట్లో వీ ఆఫ్ అని ఉంటుంది, వీ ఆఫ్ అనమాట. అది దానికి మామూలుగా వోల్ట్ 12 వోల్ట్ వస్తుంది. 12 వోల్ట్ దానికి వచ్చినప్పుడు తర్వాత మనకి ఇక్కడ ఈ ఇదే ప్యానల్లో, ఈ ప్యానల్లో వచ్చేసి చూడండి, ఇక్కడ చూపిస్తాను దగ్గరగా, ఇక్కడ ఈ పాయింట్లో చూడండి, ఇక్కడ రాసుంటారు కదా, ఇక్కడ చూడండి, ఇది ప్యానల్. ఈ ప్యానల్ వచ్చేసి చూడండి, ఈ మోడల్ టీవీకే ఉంటుంది, ఈ సామ్సంగ్ టీవీకి. ఈ మోడల్ చాలా ఓల్డ్ ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ మోడల్ చాలా తక్కువ ఉన్నాయి. ఎల్సీడీ అనమాట, ఇది ఎల్ఈడి కాదు. ఇక్కడ ప్యానల్లో మనకు రావాల్సిన వోల్టేజ్లన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ 12 వోల్ట్ ఎంత ఉంది, 5 వోల్ట్, 1.8, 1.2, ఇవన్నీ మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇది వచ్చిన తర్వాత, ఇది అంత అయిపోయిన తర్వాత మనకు విహెచ్ఎల్ విహెచ్పి విహెచ్ఎల్ విజిహెచ్ విజిఎల్ ఈ 2 వోల్టేజ్లు, తర్వాత వి ఆఫ్ వి ఆన్ ఈ 2 వోల్టేజ్లు చూసుకోవాలి. వీ ఆఫ్లో 11 వోల్ట్ వస్తుందా చూసుకోవాలి. ఎక్కడ, ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో 11 వోల్ట్ వస్తుందా చూడండి. దాని తర్వాత మనకు వేరే ఇక్కడ వేరే వచ్చేసి ఇక్కడ వచ్చి వి చూడండి, విహెచ్ ఇక్కడ దగ్గర చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ప్యానల్ మీద డౌట్ ఉండింది, అందువల్ల వేస్ట్ అవుతుంది వీడియో అనేసి నేను సెట్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి, CKV1, తర్వాత CKVB1. ఈ 2 ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ వోల్టేజ్ రావాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, VKVB2 ఇక్కడ వోల్టేజ్ రావాలి. ఇక్కడ 7 వోల్ట్, ఇక్కడ 7 వోల్ట్, ఇక్కడ 12 వోల్ట్ వస్తుంది చూసుకోండి. ఒకవేళ రాకపోతే మనం వేరే దాంట్లో నుంచి తీసి ఏదో విధంగా సప్లై ఇవ్వాలి కంపల్సరీగా. లేకపోతే అక్కడ సప్లై రాకపోతే మీకు పిక్చర్ అనేది మీకు మొత్తం డార్క్ అయిపోతుంది. దానివల్ల పిక్చర్ కూడా మొత్తం హారిజంటల్ వర్టికల్ మొత్తం లైన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ వోల్టేజ్లు వస్తున్నప్పుడు అప్పుడు నేరుగా మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్న ఈ యొక్క చూడండి CKVB2ని మాత్రము ఇక్కడ మనకు ఇది వచ్చి చెక్ చేయాలన్నమాట.
ఇక్కడుంటుంది దాని లైన్, ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు ఈ లైన్లో కంటిన్యూ చూసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే కంటిన్యూ వస్తుందో ఆ వి ఆ ఒక సీకే విబి టూ దాన్ని మాత్రమే మనం కట్ చేయాలి. ఇక్కడ కట్ చేస్తానే, కట్ చేసి కట్ చేస్తానే ఆటోమేటిక్గా మీకు వర్క్ చేస్తుంది. అలా అట్లా కూడా వర్క్ చేయలేనప్పుడు మీరు ఒకే ఇంకో విధంగా చేయాలి. ఇప్పుడు చూడండి, బాగా బాగా వినండి, అర్థం చేసేటట్టు. ఇది చాలా చాలా డిఫికల్ట్ కానీ తెలుసుకుంటే చాలా ఈజీనే. కానీ ఇది మాత్రం మీరు కేర్ఫుల్, ఇది మాత్రం ఎవరు చేయరు. మామూలుగా తీసుకుపోయినా కూడా ప్యానల్ పోయిందంటారు చాలా వరకు, చాలామంది చేయరు. నేను ఇది ఇది నేను చాలాసార్లు చేశాను కానీ ఇప్పుడు ఇది ఈ టీవీ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది, అందువల్ల లేట్ అయింది. అందువల్ల నేను రెడీ చేసి మొత్తం ఓకే అయిన తర్వాత వీడియో తీస్తాను, మనం కొంత ఫైనల్లో వీడియో చేస్తామనేసి ఇప్పుడు రెడీ చేశాను. ఇప్పుడు చూడండి, దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండే ఇక్కడ 11 వోల్ట్ వస్తాను కదా, ఇక్కడ 11 వోల్ట్ వచ్చిన కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 21 వోల్ట్ వచ్చేయాలి. ఇక్కడ ఈ యొక్క వి ఆన్ ఉంది కదా, ఇక్కడ ఈ వి ఆన్ దగ్గర మనకు 21 వోల్ట్ రావాలి. ఇక్కడ 21 వోల్ట్ వచ్చినప్పుడు అది ఎలా వస్తుంది, మామూలు 11 వోల్ట్ వచ్చినప్పుడు కట్ చేసినప్పుడు మీకు రాలేదు, పిక్చర్ రాలేదు. అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆ లైన్ ఆ ట్రాక్ని కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసినప్పుడు 11-12 వోల్ట్ వస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ 7-7 వోల్ట్ వస్తుంది. ఏది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇక్కడ చూడండి, ఇది ఇది వచ్చేసి CKVB1 తర్వాత CKV1 అంటే ఈ రెండు డిఫరెంట్ అనమాట. CKV1 CKVB1 తర్వాత CKVB2 ఉంది. ఆ విధంగా అక్కడ మనకు వోల్టేజ్ చూసుకోవాలి. ఇదంతా మామూలుగా 7 వోల్ట్ వస్తుంది. ఆ విధంగా 7 వోల్ట్ వస్తేనే మీరు ఈ విధంగా చేయాలి. ఒకవేళ రాలేదంటే ప్రాబ్లం వేరే ఉంటుంది, కఫ్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇది 90% ఇక్కడ ఓకే అయిపోతుంది. ఈ ఒక్కొక్కసారి ఈ ఐసి కూడా బ్రేక్ అయిందంటే మీరు ఇచ్చినా కూడా షార్ట్ అవుతుంది, జాగ్రత్త చేసుకోవాలి. షార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి ఈ ఒక్క కండెన్సర్ బ్రేక్ అయినాయంటే అది ఆటోమేటిక్గా నీకు షార్టేజ్ అయ్యి మామూలుగా ప్యానల్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ 2 కండెన్సర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కండెన్సర్ ఇది వచ్చేసి CKV1, ఇక్కడ కింద ఒక పాయింట్ ఉంది, ఇది వచ్చేసి ఈ పాయింట్ CKVB1. ఈ రెండు ఏం చేయాలంటే మనం ఈ రెండింటిని ఒకటిగా చేసేసి ఇక్కడి నుంచి లూప్ తీసుకొని పోయి ఇక్కడ ఉండే కండెన్సర్లో ఉంది కదా, ఇక్కడ చూడండి C78 C71 ఉంది, ఇక్కడ C61 మామూలు పైన ఒకటి కింద ట్యాప్లో ఇచ్చేయాలన్నమాట. ఇది డైరెక్ట్ ట్యాప్లో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మామూలుగా మనకు ఈ థర్మాస్టర్ తెలుసు కదా, థర్మాసాట్ అంటారు కదా, థర్మాసాట్ అది ఆ విధంగా దీంట్లో చూపిస్తాను. చూడండి ఇక్కడ బాగా నెమ్మదిగా వినండి, బాగా అర్థమయ్యేటట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ THIN ఉంది కదా, THIN ఇక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది, అది ఆ రిజిస్టర్ హై వోల్ట్ ఉంటుంది. దీన్ని మీరు రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే రిమూవ్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మీకు అవుట్ అయ్యే వోల్ట్ని ఇది అది రిటర్న్ సప్లై వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇది కట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మామూలుగా దీనికి పోతుంది ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ సిగ్నల్ మాత్రం వస్తుంటుంది కానీ సప్లై మాత్రం ఇది ఇక్కడ సప్లైని మనం తీసిన వెంటనే ఆ రిటర్న్ సప్లై వచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ ఇవన్నీ ఈ పాయింట్లన్నీ చెక్ చేసుకోవటం. ఇక్కడ నుంచి ఈ పాయింట్లు 21 వోల్ట్ వస్తుంది. 21 వోల్ట్ వస్తానే మీరు ఆన్ చేస్తానే ఆన్ అయిపోతుంది.
అట్లా చూడండి. ఇప్పుడు అది నేను చేశాను కదా, ఇప్పుడు చూడు ఆన్ చేశాను, చూడండి పిక్చరు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది పిక్చరు. చూడండి పిక్చరు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు అట్లా ఉంది. చూడండి పిక్చర్లో ఎటువంటి ఇది లేదు. కావాలంటే మెనూ కొడతాను, మెనూ ప్రెస్ చేస్తాను. నేను సెన్సార్ తీయేసాను. ఇది చూడండి, ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది, చూసారా? ఓకే అయిపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది దీని యొక్క ప్రాబ్లం అనమాట. లేక జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మీకు ప్యానెల్ పోయే పరిస్థితి కూడా ఉంది. ప్యానెల్ ఇప్పట్లో చాలా హెవీ కాస్ట్ ఉంది, కనీసం 7,000 చిల్లర 8,000 అవుతుంది, అట్లా చేస్తున్నారు. అందువల్ల మీరు దీన్ని కేర్ఫుల్గా చేయండి. కొంచెం ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం కొద్దిగా మనం ఏమారినా, కొద్దిగా అటు ఇటు ఉన్నా, కాన్సన్ట్రేషన్ కొంచెం మారినా కూడా మీకు ప్యానెల్ లాస్ అయ్యే ప్రాబ్లం ఉంది. అందువల్ల జాగ్రత్తగా, ప్యానెల్ ప్రాబ్లం ఇది, ఈ సర్క్యూట్లోనే ప్రాబ్లం ఉంది, వేరే ప్యానెల్ ప్రాబ్లం మాత్రం ఎటువంటి స్క్రీన్లో ఏం ప్రాబ్లం లేదు, ఉత్త ప్యానెల్లోనే ఉంది. అందువల్ల దీన్ని నేను చెప్పిన విధంగా ఈ వీడియోని ఫాలో అయ్యి ఈ విధంగా చేసుకోండి. ఇది ఈ టీవీల గురించి, మామూలుగా ఈ ఎల్సీడీ వాళ్ళు కొత్త కొత్తగా చేసే వాళ్ళ గురించి ఈ వీడియో తీస్తున్నాను. ఇది చూసి కొంచెం నాకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే, ప్లానింగ్ అనేది ఉంటే, ఐడియా టెక్నికల్గా మనకు మంచి ప్లానింగ్ అనేది ఐడియా ఉంటే ఇది ఈజీగా చేయొచ్చు. ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే జరగదు. అది క్షుణ్ణంగా మళ్ళీ చెప్పాలంటే ఈ వీడియో కూడా లాంగ్ అయిపోతుంది. దాని తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే అవదనమాట. ఎందుకంటే బేసిక్గా మనకు తెలిసినంత వరకు మనం హెల్ప్ చేస్తాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనతో కామెంట్ చేయండి, కామెంట్ పంపించండి, మెసేజ్ ఏదైనా అయితే మనం చెప్తాం. అంతే, హెల్ప్ చేసేదానికోసం ఎంత అయితే, ఇంక వేరే ఏం లేదు. మేమేం ట్రైనింగ్ ఇచ్చేది ఏం లేదు, ఎవరికి ఎవరిది కూడా అమౌంట్ తీసుకునేది లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మాత్రం వీడియో అన్నమాట. మీకు పూర్తిగా డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.